మారేడే పని ప్రజానిక మూవీ బాగుంది. హీరోయిన్ కూడా సూపర్ ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, జనాలకి ఏం ఉపయోగం లేదు. మారాలంటే ఏం చేయాలి? బాగుంది. స్క్రీన్ ప్లే గానీ, మ్యూజిక్ గానీ, బ్యాక్గ్రౌండ్ గానీ, లేదా ఫైట్స్ గానీ, మొత్తం ఓవరాల్ గా సినిమా మొత్తం ఓవరాల్ గా చాలా బాగుంది. బాగుందమ్మా, చాలా బాగుంది. ప్రతి రాజకీయ నాయకుడి సినిమా చూడాలి, ప్రతి తెలుగు టీచర్. మీరు పెట్టే ఒక్క సందకం కొన్ని వందల మంది ప్రజల్ని కాపాడుతుంది. సూపర్ ఉన్నది. అల్లరి నరేష్ అని ఇంకొక హిట్ కొట్టాడు. నరేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీశాడన్న. నాంది తర్వాత నరేష్ కి ఇంకొక హిట్. మెయిన్ థింగ్ డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. నరేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే చెప్పాలి అవసరం లేదు. ఆయన ఆల్రెడీ నేషనల్ అవార్డు విన్నారు. నరేష్ గారి పర్సనాలిటీ ఎక్స్ట్రాడినరీ, సూపర్ హిట్ మూవీ. ఒక్క ఓటు లేకపోతే అసలు మా గవర్నమెంటే లేదు. అలాంటిది 360 ఓట్లు పట్టుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమాని లాగాడంటే అది చాలా అద్భుతం. అసలు చెప్పాలంటే ఈ సినిమా 100కి 100% అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ తీసుకోవడం విధానం కాబట్టి అందరికీ నచ్చుతుంది. చాలా బాగుంది సినిమా. గవర్నమెంట్ ఆఫీసర్కి మనం ఎలా రెస్పాన్స్ అవ్వాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది సోల్ బాగుంది. రాజకీయ నాయకులే కాదు, ఆఫీసర్స్ కూడా ఎంతవరకు ప్రజలకు న్యాయం చేయగలరు అని మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. సినిమా చాలా బాగుంది. మెయిన్ హైలైట్ ఏంటంటే డైరెక్షన్ అయితే స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ కానీ, డిఓపి వర్క్ కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్క టీచరు, కలెక్టర్ అందరూ, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ చూడాల్సిన సినిమా ఇది. రాజకీయ నాయకులు కానీ ప్రజలకు ఉపయోగపడే సినిమా ఇది. లాస్ట్ క్లైమాక్స్కి అయితే చాలా బాగా చేశాడు. ఒక ఊరు కోసం అందరు కలిసి ఉంటే ఏదైనా సాధించగలరు అనేది చాలా చక్కగా.